హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. దేవరాతో 10 ఏళ్లు వెనక్కి వెళుతున్నారు కొరటాల శివ. అప్పట్లో మిర్చికు ఎంత కష్టపడ్డారో తెలియదు, కానీ దానికి 2 ఇంతలు దేవరాపై ఫోకస్ చేస్తున్నారు ఈ దర్శకుడు. ఒక్క ఫ్లాప్తోనే కొరటాలలో ఈ రేంజ్ కసి ఎందుకు పెరిగింది? ఆచార్య ఫలితం ఈయన్ని అంతగా డిస్టర్బ్ చేసిందా, లేదంటే ఇంకా ఏదైనా కారణాలున్నాయా? అసలు దేవరా ఎలా వస్తుంది? ఇవన్నీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పాట లాగానే దేవరా కూడా అదిరిపోవాలని ఆహర్నిశలు కష్టపడుతున్నారు కొరటాల శివ. ఒక్క ముక్కలో చెప్పాలంటే తన తొలి మిర్చి కోసం ఎంత కష్టపడ్డారో తెలియదు, కానీ దానికంటే 2 ఇంతలు ఎక్కువగా దీనికోసం ప్రాణం పెడుతున్నారు ఈయన. ఆచార్య ఫలితం ఈయన్ని అంతగా డిస్టర్బ్ చేసేసింది. అలాంటి డిజాస్టర్ తర్వాత తనను నమ్మిన తారకు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని 7.5 ఏళ్లుగా చెమటోడుస్తున్నారు కొరటాల. కేవలం స్క్రిప్ట్ కోసమే 6 నెలలు వర్క్ చేసిన కొరటాల ప్రీ ప్రొడక్షన్ కోసం మరో 6 నెలలు తీసుకున్నారు. అన్నీ కుదిరాకే దేవరా సెట్స్ పైకి వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న దేవరా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరా అయిన అలెక్స్ అరే సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ వాడుతున్నారు కొరటాల. ఈ యాక్షన్ సీక్వెన్స్ని ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. సముద్ర నేపథ్యంలో తెరకెక్కనుండటంతో విజువల్ ఎఫెక్ట్స్ భారీగానే ఉండబోతున్నాయి. పైగా ఇది 2 భాగాలుగా రాబోతుంది. క్లైమాక్స్లో పార్ట్2కి సంబంధించిన లీడ్ ఇవ్వనున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే పరిచయం అవుతుంది. దేవరాతో హిట్ కొట్టి ఆచార్య గాయానికి మందయ్యాలని చూస్తున్నారు కొరటాల. అందుకే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. చుట్టూ సముద్రం, మధ్యలో పడవ, సముద్రాన్ని ఏలటానికి వచ్చే దేవరాల రాజసంగా నిలబడిన జూనియర్ ఎన్టీఆర్ అన్నీ అదిరిపోయాయి. జనవరి 8న ఈ చిత్ర టీజర్ని విడుదల చేయబోతున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్గా నటిస్తున్నారు. అనిరుద్ధ్ సంగీతం దేవరాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. ఏప్రిల్ 5న దేవరా మొదటి భాగం విడుదల కానుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.